చిత్తూరు పార్లమెంట్ సీట్లో మళ్లీ టీడీపీ జెండా ఎగురవేస్తుందా? శివప్రసాద్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమా? రాజకీయ అనుభవం ఆయన వైపు ఓటర్లను మొగ్గు చూపేలా చేసిందా? మంత్రి అమర్నాథ్ రెడ్డి ప్రభావం జిల్లాలో ఎలా ఉంది? జనసేన ఓట్లు చీల్చడం వల్ల ఎవరికి లాభం? సామాజిక వర్గాలు ఎవరికి అనుకూలంగా మారాయి? మరెవరికి ప్రతికూలంగా ఓట్లు పడ్డాయి? నగరిలో రోజా తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి వచ్చింది. గాలి ముదుగుష్ణనాయుడు కుమారుడు ఎవరైతే ఉన్నారో గాలి బాను ఈ సీటు దక్కింది. గాలి బాను హోరాహోరీ పోరాడినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ముదుగుష్ణనాయుడు కుటుంబం అంటే కూడా ప్రజల్లో ఎనలేని ప్రేమ ఉంది. అదేవిధంగా ముదుగుష్ణనాయుడు కుటుంబాన్ని ఆదరిస్తారు ఆ ప్రజలన్నీతో కూడా స్థానికులు అంటున్నారు. అక్కడ చూసినట్టయితే స్థానికంగా చూసినట్టయితే రోజా అక్కడ ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి 5 ఏళ్ల పాటు కూడా కుంటుపడింది అనేది కూడా ప్రజల్లో మనోభావాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గాలి కుటుంబానికే ఈసారి ప్రజలు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యం. అంటే అక్కడ చూసినట్టయితే రోజా ఎవరైతే ఉన్నారో రోజా గాలి మధ్య కొంత హోరాహోరీ జరిగింది. అయినప్పటికీ ఎక్కువగా గాలి బాణుకే విజయావకాశాలు కనిపిస్తున్న నేపథ్యం. అదేవిధంగా మనం చూసినట్టయితే పలమనేరు అయితేనేమి, కుప్పం అయితేనేమి, గంగాధర నెల్లూరు అయితేనేమి, పూతలపట్టు అయితేనేమి, నగిరి చంద్రగిరిలో అయితే కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ అధిక స్థానాలు గెలుచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్న నేపథ్యం. ఎందుకంటే మనం గత ఎన్నికలు పోలిస్తే ఈసారి ఎన్నికల్లో సంక్షేమ పథకాలు ప్రధానంగా చూసినట్టయితే పసుపు కుంకుమ అయితేనేమి, అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లు ఖచ్చితంగా టీడీపీకి అనుకూలంగా ఉంటాయనేది కూడా అంచనాలు వేస్తున్నారు. అదేవిధంగా ప్రజల్లో కూడా ఎక్కువ టీడీపీ వైపే మొగ్గు చూపారని కూడా తెలుస్తుంది. ఈ పసుపు కుంకుమ ద్వారా కూడా ఎక్కువ ఓట్లు, మహిళల ఓట్లు ఎక్కువగా టీడీపీకి వస్తాయి అనేది కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేసే పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పచ్చు. కుప్పం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈసారి భారీ మెజార్టీతో గెలవనున్న నేపథ్యం, ఈ నేపథ్యంలో చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి కూడా దీనికి భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్న నేపథ్యం. ఎందుకంటే మనం చూసినట్టయితే కుప్పం ప్రజలు ఎప్పుడు కూడా చంద్రబాబుకు పట్టడం కట్టడం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబుకి ఈసారి భారీ మెజార్టీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యం. అంటే గతంలో పోలిస్తే కూడా ఈసారి భారీ మెజార్టీ వస్తుందని స్థానిక నాయకులు అంటున్నారు. అదేవిధంగా 70,000 పైచిలుకు మెజార్టీ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక బెట్టింగ్ రాయలు కూడా జిల్లాలో ఎక్కువయ్యారని చెప్పొచ్చు. చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి, అంటే పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే నగిరి చంద్రగిరిలో ఎవరు గెలుస్తారనే పైన కూడా ఎక్కువగా బెట్టింగ్లు జరిగాయి. మొదట ఎన్నికలు జరిగిన మొదటి నుంచి కూడా వైకాపా అయితేనేమి, ఇటు టీడీపీ కార్యకర్తలు అయితేనేమి పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరిపినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తానని వైకాపా ధీమా వ్యక్తం చేస్తుండడంతో సంక్షేమ పథకాలతో తాము అధికారంలోకి వస్తామని టీడీపీ అంటుంటుంది. ప్రతిసారి చిత్తూరు పార్లమెంటు సీటును టీడీపీ కైవసం చేసుకుంటు మామూలే. అయితే ఈసారి కూడా శివప్రసాద్ గెలుపొందుతాడని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేసే పరిస్థితి. ఎందుకంటే కొత్త వ్యక్తి కావడంతో ఎవరైతే పోటీ చేస్తున్నా తనకు ప్రత్యర్థి రెడ్డప్ప కూడా పోటీ చేయడం జరిగింది. దీంట్లో కొత్త వ్యక్తి కావడం ఆయన వైపు ప్రజలు మొగ్గు చూపే అవకాశాలు చాలా తక్కువ అని అనుకుంటున్నారు. 23న ఫలితాలు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు కూడా పూర్తయిపోయి అయితే ఎవరు గెలుస్తారనేది చాలా ఉత్కంఠతగా ఉంది. గతంలో మనం చూసినట్టయితే 7 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలు మాత్రమే టీడీపీ కైవసం చేసుకోక ఈసారి 4 నియోజకవర్గాలు కానీ 5 నియోజకవర్గాలు టీడీపీ కైవసం చేసుకుంటుందని టీడీపీ నాయకులు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మే 23 వరకు మనం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. కెమెరామెన్ శేఖర్తో తిరుపతి నుంచి